కరాటే కుంగ్ఫూలో నేషనల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న ఏలూరు 13 డివిజన్కు చెందిన బొలిశెట్టి సతీష్ కుమార్ను జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు కార్యాలయంలో అభినందించారు. ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడే కరాటే కుంగ్ఫూను ఆదరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన సతీష్ కుమార్ అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం ఏలూరు నగరానికి గర్వకారణమని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. తెలంగాణకు చెందిన క్రీడాకారుడు నేషనల్ ఛాంపియన్షిప్ లో మూడో స్థానం సాధిస్తే అక్కడ ప్రభుత్వం 40,000 రూపాయలు అందజేసి గౌరవించిందన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన బొలిశెట్టి సతీష్ కుమార్ కు మాత్రం జగన్ ప్రభుత్వం ఏ విధమైన సహాయం అందించలేదన్నారు. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సతీష్ కుమార్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ ఛాంపియన్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, చిన్ననాటి నుండే యంగ్ మాస్టర్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో మాస్టర్ ఆర్ వేణుగోపాల్ శ్రీనివాస్ వద్ద కరాటే కుంగ్ఫూలో శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు. మాస్టర్ వేణుగోపాల్ శ్రీనివాస్ ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా పోటీల్లో పాల్గొనేందుకు పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. సతీష్ కుమార్ ను జనసేన పార్టీ నగర కార్యదర్శి కూర్మ సర్ల అభినందించారు. సతీష్ కుమార్ కరాటీ కింగ్ఫు దాంట్లో మరి ఏలూరు శ్రీనివాస్ గారు యొక్క ట్రైనింగ్ కోచింగ్లో శిక్షణ తీసుకుని నేషనల్ ఓపెన్ కరాటీ కింగ్ఫు 2023 ఛాంపియన్షిప్లో మరి నేషనల్కి ఎంపికైనటువంటి సతీష్ కుమార్ని నా తరఫున జనసేన పార్టీ తరఫున కూడా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు స్పోర్ట్స్లో ఏంటంటే కరాటే అనేది మన యొక్క ఆత్మరక్షణకి ఏదైతే మనకు మనం సెక్యూరిటీ చేసుకునేటువంటి కరాటే చాలా ఉపయోగం. ఎందుకంటే దాన్ని మన స్కూల్స్లో కూడా పిల్లలు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి తీసుకొస్తా ఉన్నారు. ఈ స్థాయిలో గవర్నమెంట్ దాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ స్పోర్ట్స్లో దీన్ని కూడా జాయిన్ చేశారు కనుక మరి వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ నేషనల్కి వెళ్ళడానికి స్టేట్లో ఏదన్నా థర్డ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నేషనల్కి వెళ్ళడానికి ప్రోత్సాహంగా 40,000 దగ్గర నుంచి ప్రభుత్వం వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఇక్కడ పంపిస్తుంది. ఈరోజు స్టేట్ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కరాటేని ఇంతకు ముందంటే స్పోర్ట్స్ గేమ్లో లేదు ఇది. దీన్ని కూడా నేషనల్ వేగా తీసుకున్నారు కనుక కరాటే నేర్చుకున్నటువంటి యొక్క స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఒక నేషనల్కి వెళ్ళేటప్పుడు కానీ స్టేట్కి వెళ్ళేటప్పుడు కానీ దాన్ని ప్రోత్సాహంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కోఆపరేట్ చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కూడా రాష్ట్రంలో లేదు. ఇప్పటికైనా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తీసి ఇట్లాంటి నైపుణ్యం ఉన్నటువంటి ఏదైతే ఫోర్స్ మనకి దీన్ని ఫిజికల్గా స్ట్రెంగ్త్గా అవ్వడానికి ఆత్మరక్షణను మనం ఒక రక్షించుకోవడానికి ఈ యొక్క కరాటే అనే దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కుంఫు ఛాంపియన్షిప్ ప్రాక్టీస్ మన 5 నిమిషాలు ట్రైనింగ్ అవుతున్నాను. మా మాస్టర్ వేణుగోపాల్ సింగ్ ఫస్ట్ నుంచి ఫీజు తీసుకోకుండా టైట్ పెట్టించి బైక్ తీసుకెళ్లాడు. ఫస్ట్ డిస్టిక్ స్టేట్ ఇంటర్ స్టేట్ సౌత్ ఇండియా ఆ నేషనల్ స్థాయికి చేరుకున్నాను. నాకు ఎటువంటి స్పాన్సర్లు లేరు. మా మాస్టర్ గారు అలాగే సర్లాంటి గారు మాకు నేషనల్ సపోర్ట్ చేశారు. దీని నుంచి గోల్డ్ మెడల్ వరల్డ్ ఛాంపియన్షిప్ కరాటే కుంఫు మొత్తం అన్ని రాష్ట్రాలు పాల్గొన్నాక మా రాష్ట్రానికి వచ్చేప్పటికీ నేను తీసుకోమని వెళ్ళాను.